హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా M2కి సంబంధించి రిమైనింగ్ టాపిక్స్, ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్ ఏం డిస్కస్ చేసినా ఫార్ములాస్ నేర్చుకున్నాం, ఈరోజు మనం మెథడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? డైలీ మీకు మ్యాథ్స్ సంబంధించి అంటే ఎం వన్ కావచ్చు లేదా M2 కావచ్చు లేదా M3 కావచ్చు, ఈ క్లాసెస్ అన్ని కూడా అంటే డిప్లొమా మ్యాథ్స్కి సంబంధించిన క్లాసెస్ ఈవినింగ్ టైం డైలీ 6 PM అయితే కనుక అప్లోడ్ చేయబడతాయి. కాబట్టి మీరు మిస్ కాకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని ఫాలో కావండి. కంప్లీట్గా మీకు పాస్ అయ్యి ఎంతైతే కంటెంట్ కావాలో అంత దొరుకుతుంది. ఈవినింగ్ 6 PM అయితే క్లాస్ ఉంటుంది, వీక్లీ 3 డేస్. ఓకేనా? సరే, ప్రీవియస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే ఫార్ములాస్ అన్ని డిస్కస్ చేసాం, గుర్తుంది కదా? సో మనం ఒక ట్యాంగిల్ తీసుకొని సైన్ కాస్ టాన్ కోసెకండ్ సెకండ్ కాట్ అనే ఫార్ములాస్ రాసుకొని, సైన్ అంటే డిఫరెన్సియేషన్ ఫార్ములా 6, తర్వాత ఇంటిగ్రేషన్ ఫార్ములా 6 ఒకసారి చూసినాం కదా, మనం ఆల్రెడీ గుర్తున్నాయి కదా ఇవన్నీ, సైన్ కాస్ టాన్ కోసెకండ్ సెకండ్ కాట్ ఒకసారి ప్రాక్టీస్ చేసి మనం మెథడ్స్లోకి వెళ్ళిపోదాం. డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ అంటే కాస్, డివైడ్ ఎక్స్ ఆఫ్ కాస్ అంటే సైన్, డివైడ్ ఎక్స్ ఆఫ్ టాన్ అంటే సెకండ్ స్క్వేర్, డివైడ్ ఎక్స్ ఆఫ్ సెకండ్ అంటే సెకండ్ ఇంటూ టాన్, డివైడ్ ఎక్స్ ఆఫ్ కాట్ అంటే కోసెకండ్ స్క్వేర్, డివైడ్ ఎక్స్ ఆఫ్ కోసెకండ్ అంటే కోసెకండ్ ఇంటూ కాట్ అన్నట్ల. తర్వాత డిఫరెన్సియేషన్ ఎక్కడైతే మన క్వశ్చన్లో సి వస్తుందో ఆన్సర్ మనం ఏం రాస్తాం, మైనస్ రాస్తాం. అంటే ఎక్కడైతే సి ఉంటుందో అక్కడ మైనస్ వస్తుంది అని సింపుల్గా గుర్తుపెట్టుకున్నాం. క్లియర్? సరే, ఫార్ములాస్ అయితే అర్థమైపోయినాయి. ఇంకా నెక్స్ట్ మనకున్న ప్రాబ్లం ఏమి, మొత్తం మనం M2 తీసుకుంటే మనకున్న 2 ప్రాబ్లమ్స్ ఏమనుకున్నాం, ఒకటి ఫార్ములాస్, తర్వాత ఇంకొకటి మెథడ్స్ అనుకున్నాం. సో నిన్న మనం ఫార్ములాస్ నేర్చుకున్నామా నేర్చుకోలేదా? సో క్లియర్ కదా? సో ఫార్ములాస్ అయితే నేర్చుకున్నాం, ఈరోజు మనం ఏం నేర్చుకోవాలైతే ఇంకా మెథడ్స్ పైన ఫోకస్ చేయాలి. సో మెథడ్స్ పైన ఫోకస్ చేయాలంటే ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్. నేను ఏమంటానంటే ఎక్స్ పవర్ ఎన్ అనేది తీసుకుందాం క్వశ్చన్. ఎక్స్ పవర్ ఎన్ తీసుకుంటే మనకి క్వశ్చన్లో డిఫరెన్సియేషన్ అడిగినా ఇంటిగ్రేషన్ అడిగినా అంటే రెండు ఒకటే రకంగానే ఉంటాయి. చిన్న డిఫరెన్స్ ఉంటుంది, ఆ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయగలిగితే మీకు డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ కన్ఫ్యూజ్ కారు. కాబట్టి అది ఆ స్టెప్ని చూద్దాం ఫస్ట్. సో ఎక్స్ పవర్ ఎన్ ఉందనుకోండి, డిఫరెన్సియేషన్ అంటే ఏంటి, స్మాల్గా చేయాలి. ఇంటిగ్రేషన్ అంటే ఏమి, పెద్దగా చేయాలి అంటే ఇంక్రీజ్ చేయాలి. సో డిఫరెన్సియేషన్ అంటే స్మాల్గా చేయాలి. సో ఫార్ములా ఏమొస్తుంటే ఎక్స్ పవర్ ఎన్ కంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 వస్తుంది. అంటే ddx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అడిగితే క్వశ్చన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అదే ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ అడిగితే ఏమొస్తుంది ఆన్సర్, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 వస్తుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, డిఫరెన్సియేషన్ అడిగితే ఇంటిగ్రేషన్ ఫార్ములా రాస్తారు, ఇంటిగ్రేషన్ అడిగితే డిఫరెన్సియేషన్ ఫార్ములా రాస్తారు. సో డిఫరెన్సియేషన్ అంటే చిన్న కాల కాబట్టి మైనస్, ఇంటిగ్రేషన్ అంటే ఇంక్రీజ్ కావాలి పెద్ద కాల కాబట్టి ప్లస్. సో దీనికి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ అర్థమైందా? సరే, ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేద్దాం. ఎలా అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఫరెన్సియేషన్ అంటే ఏమనుకున్నాము, ఎక్స్ పవర్ ఎన్, డిఫరెన్సియేషన్ అంటే ఇక్కడ డిఫరెన్సియేషన్ రాస్తా, ఇక్కడ ఇంటిగ్రేషన్ రాస్తా. సో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, ఇంటిగ్రల్ అయితే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. ఇవి ఫార్ములాస్ కదా. సో ఇవి ఫార్ములాస్. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. మనకి ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎక్స్ పవర్ 6 ఇచ్చినా అనుకోండి, ఎక్స్ పవర్ 6 ఇస్తే డిఫరెన్సియేషన్ ఏం రాయాలి నేను, సో ఎన్ ప్లస్లో 6 ఉన్నాడు కాబట్టి ఏం రాస్తాను, 6 రాస్తా, ఎక్స్ పవర్ 6-1. నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తాను, 6 ఇంటూ ఎక్స్ పవర్ 5. ఓకేనా? నెక్స్ట్ అదే ఇంటిగ్రేషన్ అయితే ఎక్స్ పవర్ 6+1/6+1. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, ఎక్స్ పవర్ 7/7. ఓకే, ఇది క్లియర్ కదా ఇంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ ఇచ్చినాడు, ఎక్స్ పవర్ 8 ఇచ్చాను అనుకోండి, సో డిఫరెన్సియేషన్ ఏమొస్తుంది, 8x పవర్ 8-1, అంటే 8x పవర్ 7. అదే ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, x పవర్ 8+1/8+1, x పవర్ 9/9. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, రెండు కేసెస్ని అబ్జర్వ్ చేస్తే డిఫరెన్సియేషన్ చూడండి డిక్రీజ్ అవుతుంది. డిఫరెన్సియేషన్లో అంటే 6 వచ్చినది ముందుకు వస్తుంది, 6 ముందుకు వస్తుంది అంటే ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్ల క్వశ్చన్, ఇది ముందుకు వచ్చి 6 వచ్చింది, ఇక్కడ డిక్రీజ్ అయిపోయి 5 వచ్చింది, అంటే 6x పవర్ 5. అదే ఇంటిగ్రేషన్లో 6 ఉంటే 7/7 వచ్చింది, 8 ఉంటే 9/9 వచ్చింది. అంటే ఈ లాజిక్ ప్రకారంగా నేను ఎక్స్ పవర్ 20 అడిగితే మీరు డిఫరెన్సియేషన్ ఆన్సర్ ఏం రాయొచ్చు, 20x పవర్ 19 రాయొచ్చు, ఇంటిగ్రేషన్ ఆన్సర్ ఏం రాయొచ్చు, x పవర్ 21/21 రాయొచ్చు. లాజిక్ అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ లేసర్ క్వశ్చన్లో చాలా టఫ్ ఇచ్చినాడు, ఏమిచ్చినాడు, ఎక్స్ పవర్ 7 ఇచ్చినాడు. సో నాకు డిఫరెన్సియేషన్ ఆన్సర్ కావాలా, ఇంటిగ్రేషన్ ఆన్సర్ కావాలా, ఎక్స్ పవర్ 7 మనం ట్రై చేసినాం కదా, 9 ఇచ్చినాడు, లేదు 12 ఇచ్చినాడు అనుకుందాం, ఎక్స్ పవర్ 12, డిఫరెన్సియేషన్ ఏమవుతుంది, 12x పవర్ 11. ఎక్స్ పవర్ 20 ఇచ్చినాడు సార్, 20x పవర్ 19. ఎక్స్ పవర్ 15 ఇచ్చినాడు, 15x పవర్ 14. అదే ఇంటిగ్రేషన్లోకి వస్తే ఎక్స్ పవర్ 12కి ఎక్స్ పవర్ 13/13, ఎక్స్ పవర్ 21/21, ఎక్స్ పవర్ 15కి ఎక్స్ పవర్ 16/16. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అట్లా కాకుండా కన్ఫ్యూజ్ చేసినాడు సార్ మనల్ని, ఏం చేసినాడు, 3x పవర్ 4 ఇచ్చినాడు. సో డిఫరెన్సియేషన్ ఆన్సర్ ఏమొస్తుంది, 3 4 ఎంత, ముందుకు రాలేదు కదా, సో 3 4 12, ఇంతకుముందు మరి రాలేదు కదా, అంటే ఇక్కడ 1 ఉంది, 15 1 15 అయింది, 20 1 20 12 1 12. ఓకే, 3 4 12, ఎక్స్ పవర్ 3.
ఇక్కడ 3 ఉంది కదా, 3 యాస్టిస్గా ఉంది, అంటే ఇక్కడ మనం వెనకలు ఉన్నాయి, అంటే క్వశ్చన్తో మనం రిప్లై చేయలేదు. సో ఎక్స్ పవర్ 5/5, అర్థమైందా? ఎక్స్ పవర్ 4 ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 5/5, 3 ఉంది కాబట్టి యాస్టిస్ రాసినాం. సో ఈ కొన్ని క్వశ్చన్స్, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దామా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎక్స్ పవర్ 4x/5 ఇచ్చినాడు, 3x/6 ఇచ్చినాడు, జస్ట్ 4x ఇచ్చినాడు, 3x/-2 ఇచ్చినాడు. సో ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి, డిఫరెన్సియేషన్ ఏమొస్తుంది? 20x/4, అంతేనా? 3 4 20x/4. డిఫరెన్సియేషన్ ఏమొస్తుంది? 6 3 18x/5. ఇక్కడ ఏమైతే 1 ఉంది, సో 4 1 4 x పవర్, ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ 1-1. ఇప్పుడు 5 ఉంటే 5, ఇక్కడ 6 ఉంటే 5 రాసినాం, 1 ఉంటే 0 రాయాలి. ఎక్స్ పవర్ 0 అంటే ఎంత? ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా, కాబట్టి ఎక్స్ పవర్ 0 ఏమైపోతుంది? నథింగ్ బట్ 1 అవుతుంది, కాబట్టి 1 × 4 4 అవుతుంది. ఎక్స్ పవర్ 0 అనేది వాల్యూ 1, 1 × 4 4. సో టోటల్ ఆన్సర్ 4, అంటే కోషెంట్ పవర్ ఏం లేకపోతే కనుక కోషెంట్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ వస్తుంది డిఫరెన్సియేషన్లో. ఒకవేళ మైనస్లో ఉంది, సో నో ఇష్యూ, -2 × 3 -6, ఎక్స్ పవర్ -2 -1 ఏమవుతుంది? -3 అవుతుంది, అంతేనా? ఎక్స్ పవర్ -2 -1, ఎక్స్ పవర్ -3, అర్థమైందా? అదే మనకి డిఫరెన్సియేషన్ అయిపోయింది ఇంటిగ్రేషన్లో. ఇక్కడ ఇంటిగ్రేషన్లో 4 యాస్టిస్ రాస్తాం, x/6/6, 3x/7/7, 4x² / 2. ఇక్కడ చూడండి, మామూలుగా ఏం రాయాలి? 3x/-2 + 1/-2 + 1, అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 3x/-1/-1, అంతేనా? సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసి ఏం రాయొచ్చు? -3ని బయట రాసి 1/x కూడా రాయొచ్చు, అంటే నథింగ్ బట్ -3/x కూడా రాయొచ్చు అని దాని మీనింగ్. ఓకేనా? మీరు ఎలా నీట్గా అర్థం చేసుకోండి స్టెప్స్ అనేవి, క్లియర్ కదా? సో ఇక్కడ చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు మనం ప్రాబ్లమ్స్, ఎంత టఫ్ ఇచ్చినా ఈజీగా ఇచ్చినా. సరే ఇదేమో ఈజీగానే ఉంది, కానీ ఎగ్జామ్లో ఇట్లా అడగడు కదా, మరి ఎట్లా అడుగుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ x/4 + 3x² - 4x + 2 ఇట్లా అడుగుతాడు సార్ ఎగ్జామ్లో. సరే ఒక పని చేద్దాం, దీన్ని డిఫరెన్సియేషన్ ప్రాబ్లం అనుకుని డిఫరెన్సియేషన్ చేద్దాం. సో డిఫరెన్సియేషన్లో డిక్రీస్ కావాలా, సో ఎక్స్ పవర్ 4 ఆన్సర్ ఏమొస్తుంది? 4x³ + 3 2 6x - 4x ఉంటే 4, మరి 2 ఉంటే 0 అయిపోతుంది, డిఫరెన్సియేషన్లో 0 అయిపోతుంది, డిగ్రీస్ కాల కాబట్టి 0 అయిపోయింది. 4x ఉంటే 4 అయింది, 2 ఉంటే 0 అయింది. సరే ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఒకవేళ ఇంటిగ్రేషన్ ఇదే క్వశ్చన్ అడిగితే, x/5/5 + 3x³/3 - 4x² / 2, 2 ఉంటే 2x. మనం కావాలంటే నెక్స్ట్ స్టెప్లో దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, 2 1 2 2 ఇట్లా క్యాన్సిల్ చేసి దీన్ని సింప్లిఫై చేసి నెక్స్ట్ స్టెప్ రాయొచ్చు, x/5/5 + x³ - 2x² + 2x, ఇలా రాయొచ్చు నెక్స్ట్ స్టెప్లో. కానీ ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం, తర్వాత దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో తర్వాత చూడొచ్చు. క్వశ్చన్ టు ఆన్సర్ అంటే డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ కన్ఫ్యూజ్ కాకుండా ఎలా చేయాలో మనం ఫస్ట్ నేర్చుకుందాం, అర్థమైందా? సరే అదేవిధంగా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామా. 5x/-2 + 3x - 4x² + 10x - 200. సో డిఫరెన్సియేషన్ చేద్దామా. సో ఇక్కడ ఏమొస్తుంది? -2 × 5 - 10, x/-3 డిక్రీజ్ అయింది, -2 డిగ్రీస్ అయితే -3 అవుతుంది. ఓకే, ప్లస్ దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? 3x/-1 కదా, సో -1 × 3 ఏమవుతుంది? -3 అవుతుంది. పాయింట్ అర్థమైందా? ఇది -1 × 3 - 3 అవుతుంది, కాబట్టి -3x/-2, అంతేనా? సింపుల్గా. నెక్స్ట్ -4 2 8x + 10x అంటే 10 అయింది, -200 0 అయింది. ఓకే, ఇదేం ఆన్సర్? డిఫరెన్సియేషన్ ఆన్సర్. నాకు ఇంటిగ్రేషన్ ఆన్సర్ కావాలా సేమ్ క్వశ్చన్కు. సో 5x/-2 ఇంక్రీజ్ కావాలా డిక్రీజ్ కావాలా? ఇంక్రీజ్ కావాలా, మైనస్ ఉంది, కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఒక స్టెప్ వేద్దాం. x/-2 + 1 - 2 + 1, అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 5x/-1 - 1. దీన్ని కావాలంటే మీరు ఏం చేయొచ్చు? -5/x కూడా రాయొచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ 3/x ఉంది, అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నట్లా? 3x/-1 ఉన్నట్ల, -1 + 1 అంటే -1 + 1 - 1 + 1, అంతేనా? సో ఇది ఏమైపోతుంది? కింద 0 అయిపోయింది అంటే డినామినేటర్ 0 అయిపోయింది, డినామినేటర్ 0 అయిపోతే దీన్ని ఏం రాస్తాం మనం? ఇన్ఫినిటీ కింద రాస్తాం, అంతేనా? న్యూమరేటర్ 0 అయితే 0, డినామినేటర్లో 0 వస్తే మనం ఇన్ఫినిటీ రాస్తాం. సో దీన్ని మనం ఇన్ఫినిటీ కింద వదిలేస్తాం. సో దీని గురించి మరీ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం, ఇది ఎట్లా దీన్ని నెక్స్ట్ ఏం చేయాలనేది. ఇప్పుడైతే ఇన్ఫినిటీ పెట్టాను అంతే చాలు. ఓకే, నెక్స్ట్ 4x² ఉంది, సో -4x అంటే -4x³/3 ఇంటిగ్రేషన్ ఇంక్రీజ్ చేస్తాను. 10x ఉంది, 10x² / 2, 200x. నెక్స్ట్ స్టెప్లో కావాలంటే మనం దీన్ని 2 5s క్యాన్సిల్ చేయొచ్చు, అంటే ఫైనల్ ఆన్సర్ ఏం రాయాలి మరి? ఫైనల్ ఆన్సర్ సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది కదా, సో -5/x దీన్ని ఎలిమినేట్ చేయండి, -4x³/3 + 5x² - 200x. ఇప్పుడు చూడండి ఈ సంబంధించిన క్వశ్చన్కి, ఈ క్వశ్చన్కి ఇది డిఫరెన్సియేషన్ ఆన్సర్. క్లియర్గా ఉందా లేదా? క్లియర్గా ఉంది.
ఈ క్వశ్చన్కి ఇది ఇంటిగ్రేషన్ ఫైనల్ ఆన్సర్. అర్థమైందా లేదా? అర్థమైంది, ఇది కూడా క్లియర్గా అర్థమైంది. ఇంకా నెక్స్ట్ మనకి ఏం కావాలా, ఇంకొక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకొని మనం స్టాప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 4x² ఇచ్చినాడు బాగానే ఉంది, 3x ఇచ్చినాడు బాగానే ఉంది. ఇక్కడ మనకి ఒకవేళ సైన్ ఎక్స్ అని పెడితే, సైన్లోనే మరి ఫర్ ఎగ్జాంపుల్ cos² x అని పెడితే, అలా కాకుండా tan³x అని పెడితే, అంటే క్వశ్చన్ ఇప్పుడు చూడండి కొంచెం కాంప్లికేట్ అయిపోయింది. ఇంతకుముందు మీకు బేసిక్ ఫార్ములా అని చెప్పినాను, ఎక్స్ పవర్ ఎన్కి చెప్పిన, ఎక్స్ పవర్ ఎన్కి ఏమేమి ఫార్ములాస్ చెప్పినా, డిఫరెన్సియేషన్లో అయితే n(x)(n-1) అని చెప్పిన, ఇంటిగ్రేషన్లో అయితే n+1/n+1 అని చెప్పిన. ఈ ఫార్ములాస్ దేనికి సూటబుల్ అవుతాయంటే, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో, ఈ ఎక్స్ ప్లేస్లో ఎవరు ఉండాలా, ఈ ఎక్స్ ప్లేస్లో టూ టర్మ్స్ ఉండే ఛాన్స్ ఉంది, ఒకటి ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్, ఇంకొకటి నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్. సో ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ అంటే ఎవరు, సైన్లు, కాస్, ట్యాన్లు, కొసికెంట్, సీకెంట్, కాట్లు, ఈ టర్మ్స్ ఉండొచ్చు, లేదా లాగర్థమిక్ టర్మ్స్ ఉండొచ్చు, లేదా లాగ్ ఇన్వర్స్ అంటే ఈ ఎక్స్పోనెన్షియల్స్ కూడా ఉండొచ్చు, అంటే ఈ అని రాస్తాం కదా అవి, అంటే ఇవి త్రీ ఉన్నాయా, లేదా నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ అంటే ఎక్స్ టర్మ్స్, అంటే 4x² 3x 4x-, ఇలాంటివి ఇవన్నీ కూడా నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్. అర్థమవుతుందా? సో ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఉన్నా, లాగర్థమెటిక్స్ ఉన్నా, ఎక్స్పోనెన్షియల్స్ ఉన్నా, ఇవి ఉన్నాయా లేదంటే ఇవి ఉన్నాయా చూడాలా. సో నేను ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్కి చెప్పిన ఇవి రెండు ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇవి దేనికి అంటే కనుక నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ సూటబుల్ అవుతాయి, దీనికి సూటబుల్ అవుతాయి. అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఇవి ఉన్నాయనుకోండి, 4x² 3x ఉన్నాయనుకోండి, నేను ఎట్లా చెప్పానో అదే విధంగా ప్రాబ్లం చేయొచ్చు, అది ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రిగ్నామెట్రీ ఎంటర్ అయిందనుకోండి, అప్పుడు కొంచెం మార్చాల్సి వస్తుంది, అది ఏం మార్చాలా, ఎట్లా మార్చాలా అనేది మనం ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, ఓకేనా? సరే మనం ఓవరాల్ చూస్తే ఎన్ని ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మనకు, అంటే మీరు డిఫరెన్సియేషన్ తీసుకున్నా, ఇంటిగ్రేషన్ తీసుకున్నా, రెండు ఒకటే కదా. ఇప్పుడు మనకు అర్థమైంది రెండు ఒకటైన ప్రాసెస్, దీంట్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, u+v మెథడ్స్ ఒకటి ఉంటాయి, u/v మెథడ్ ఒకటి ఉంటుంది, u(v) మెథడ్ ఒకటి ఉంటుంది, తర్వాత పవర్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది. అంటే మనకున్న మొత్తం సిలబస్ ఈ త్రీ ఉంటాయి, అంటే u+e అంటే ఇక్కడ ప్లస్లు కానీ మైనస్ కానీ రాయడం, అంటే ఈ మెథడ్ ఇప్పుడు మనం చేస్తున్న మెథడ్. u డివైడ్ బై v అంటే డివైడ్ బైలో ఉంటాయి క్వశ్చన్, 4x² sin x ఇలా డివిజన్లో ఉంటాయి, u(v) అంటే మల్టిప్లికేషన్లో ఉంటాయి. అర్థమైందా? సో మనం డిఫరెన్సియేషన్ తీసుకున్నా, ఇంటిగ్రేషన్ తీసుకున్నా, డెఫినెట్ ఇన్డెఫినెట్ అప్లికేషన్స్ ఏవి తీసుకున్నా కూడా ఈ ఫార్మాట్లోనే ఉంటుంది మొత్తం ఎంటైర్ మ్యాథ్స్ టూ సిలబస్. సో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఈ ఏ కేసెస్లో అయినా, అంటే u+v కావచ్చు, u/v కావచ్చు, u(v) కావచ్చు, దీనిలలో యూ టర్ము, వి టర్ము రెండు ట్రిగ్నామెట్రీనా, రెండు నాన్ ట్రిగ్నామెట్రీనా, పోనీ ఒకటి ట్రిగ్నామెట్రీనా, ఇంకోటి నాన్ ట్రిగ్నామెట్రీనా, ఈ కేసెస్ ఉంటాయి. అర్థమైంది కదా? యూవి అనేవి రెండు ట్రిగ్నామెట్రీలో ఉన్నాయా, లేదా రెండు నాన్ ట్రిగ్నామెట్రీలో ఉన్నాయా, లేదా ఒకటి ట్రిగ్నామెట్రీ అండ్ ఒకటి నాన్ ట్రిగ్నామెట్రీలో ఉన్నాయా, దీనిపైన మన గేమ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, మెథడ్స్ మాత్రం ఇవి మూడే. అర్థమైంది కదా క్లియర్గా? ఇంకొక మెథడ్ ఏముంటుంది, పవర్స్లో ఉంటుంది, పవర్లో ఉంటుంది. సో 4 మెథడ్స్ ఉంటాయి, కంప్లీట్ డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్, డిఫరెన్సియేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, తర్వాత ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, కంప్లీట్ టాపిక్స్ అన్ని కూడా ఇవే ఫార్మాట్లో ఉంటాయి. జస్ట్ మనం అర్థం చేసుకోవాల్సినది ఇది, అంటే మీకు క్లూ అర్థమైతే కంప్లీట్గా ప్రాబ్లం అంతా చేయొచ్చు. ఈ ఫర్దర్గా ఈ క్లూతో పాటు మనం కంప్లీట్గా సిలబస్ అంతా మనం కంప్లీట్గా కవర్ చేద్దాము, ఎందుకంటే ప్రజెంట్ మనకి ఏముంది, మిడ్ ఉంది మనకు నెక్స్ట్ మంత్లో, అంటే 10-15 డేస్ ఉన్నాయి మనకు మిడ్కి అంతే. సో ఆగస్టులో మనకు మిడ్ ఉంటుంది, ఫస్ట్ మిడ్, దానికి ప్రిపేర్ అవుదాం ప్యారలల్గా. తర్వాత ఎండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది మనకు, అక్టోబర్ నవంబర్లో ఉంది, అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి మనకు, దేనికి సంబంధించినవి, ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ సెమ్కి సంబంధించిన ఎగ్జామ్స్. తర్వాత ప్లస్ కొంతమందికి సప్లీలు ఉంటాయి కదా, ఫస్ట్ ఇయర్ సప్లీస్, అవి కూడా ఎప్పుడు ఉంటాయంటే అక్టోబర్ నవంబర్లోనే ఉంటాయి. సో మీరు రెండు ప్రిపేర్ కావాల్సి వస్తుంది, ప్రజెంట్ ఉన్న 6 సబ్జెక్ట్స్ ప్లస్ 4 ల్యాబ్స్తో పాటు మీకు ఎన్నైతే సప్లీలు ఉన్నాయో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకు కంప్లీట్ చేసుకొని మనం 4th సెమ్లోకి ఎంటర్ అయ్యే లోపల మనము ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఫోకస్ ఉండాలి తప్ప సప్లీలు పెట్టుకుని చదువుకుంటూ మాత్రం కూర్చోకూడదు. కాబట్టి క్లియర్గా క్లియర్ చేసుకోండి సబ్జెక్ట్స్ అన్ని కూడా ఈ సెమ్లోనే ఏమైనా ఉన్నా కూడా. లేదు సార్ మావన్నీ క్లియర్ అయిపోయినాయంటే స్కోర్ కోసం ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు కదా, మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.